నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి సందర్భంగా పేరాల పునుగు రామలింగేశ్వర ఆలయంలో శివయ్యకు పంచామృత అభిషేకం. సినీ నటుడు తెలుగు యువత నాయకుడు తారక రత్నకు నివాళులర్పించిన టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. చెన్నకేశవ స్వామి ఆలయంలో లక్ష తులసిదళ బిల్వార్చన పూజలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ కణ వెంకటేష్. బేటపాలెం మండలం దేశాయిపేట అనుమల్లిపేటలో ఆకట్టుకున్న మహిళల అరంగేట్ర కోరాట ప్రదర్శన. వేటపాలెం కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని నిరసన ర్యాలీ. పేరాల పురుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివయ్యకు పంచామృత అభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పొందారు. ఆలయ అర్చకులు రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మనవడైన నందమూరి తారక రత్న గత నెల 27న అస్వస్థతకు గురై 23 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందడం తెలుగుదేశం అభిమానులు నాయకులను శోక సముద్రంలో ముంచిందని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తానున్నానని ముందుండే వ్యక్తి తారక రత్న అన్నారు. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తారక రత్న కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, కొత్తంపేట మాజీ ఉప సర్పంచ్ కోద్రపు జనార్దన్ రావు పాల్గొన్నారు. శ్రీ నందమూరి తారక రత్న గారు అకాల మరణం. ఈరోజు యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు కూడా దిగ్భ్రాంతి చెందేటువంటి పరిస్థితి. ఈయన ఈ అకాల మరణం చెందకుండా ఉంటే పార్టీకి చాలా వరకు ఈయన యొక్క సేవలు ఖచ్చితంగా పార్టీ తీసుకునేది, రేపు రాబోయేటువంటి గవర్నమెంట్లో కూడా ఈయనకు ఒక సముచితమైన స్థానం కూడా దొరికేది. దురదృష్టం, ఎన్టీఆర్ కుటుంబంలో ఒక యాక్టివ్ పర్సన్ ఈ రోజున మరణించినందుకు మేము చీరాల నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు అందరం కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే ఆయన యొక్క కుటుంబం అంతా కూడా ధైర్యంగా ఉండాలని, ఆయన యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండేటట్టుగా వాళ్ళ కుటుంబం అంతా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తులు మంచివాడికి ఎక్కువ కాలం ఉండదట. పాపి అనేవాడు శరాయువు, మంచి చేసేవాడు త్వరగా పోతాడని చెప్పేసి అర్థమవుతుంది. దీన్ని మిగతా ఎవరు కూడా చిల్లల పల్లలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన టైము అక్కడి వరకే ఉంది అనేది నా అభిప్రాయం. సో ఇవాళ ఆయన ఎవరి చేతితో కూడా పనిచేయించుకోకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం. సో పార్టీకి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి తీరం లోటుగా ఈరోజు మేము భావిస్తున్నాం. ఈయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడు మోహనకృష్ణ గారి కుమారుడు తారక రత్న ఈరోజు నిన్నటి రోజున మరణించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో చాలా మంచి వ్యక్తి, పార్టీ ఎట్లా ప్రగాఢమైన మరి విశ్వాసం కలిగిన వ్యక్తి అతను. మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పలు కార్యక్రమాల్లో కూడా ఎంతో చైతన్యవంతంగా అతను పనిచేస్తాడు. నన్ను పిలిచారా పిలవలేదని కాకుండా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే కార్యక్రమాలు అంటే అక్కడ పరిగెత్తుతూ అతను మరి సేవలు అందించిన వ్యక్తి. మరి వారి అకాల మరణం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా
మరి దిగ్భ్రాంతులతో నిన్నటి నుంచి శోక సముద్రంలో మునిగి ఉన్నారు. మరి వారి కుటుంబానికి, పార్టీకి ఎల్లైన సేవ చేసిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపు. వేటపాలెం మండలంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో లక్ష తులసి దళార్చన మహోత్సవానికి వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణ వెంకటేష్ ఆదనయ్యారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట అందే కృష్ణ, జిడుగు మస్తాన్, ఖాదర్ బాంబే సురేష్, కౌన్సిలర్లు కీర్తి వెంకట్రావు, భక్తులు అని దేవస్థాన కమిటీ సభ్యులు ఉన్నారు. వేటపాలెం మండలంలోని దేశాయిపేట పంచాయతీ అనుమల్లిపేటలో మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాట అరంగేట్ర ప్రదర్శన ఆకట్టుకుంది. అనుమల్లిపేటలోని మహిళలు గత 2 నెలలుగా కోలాట గురువులేళ్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో నూతనంగా కోలాటం నేర్చుకుని మహాశివరాత్రి సందర్భంగా అనుమల్లిపేటలోని శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి ఆలయంలో తమ తొలి ప్రదర్శన నిర్వహించారు. ముందుగా ఆలయంలోని అమరలింగేశ్వర స్వామికి, రామలింగ చౌడేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించి తమ ప్రదర్శనను ప్రారంభించారు. గాయకులు పింజల బాలసుబ్రహ్మణ్యం, బండ్లా కోట సుబ్బారావు ఆలపించిన గీతాలకు, సంగీతం పరికరాలకు అనుగుణంగా మహిళలు, చిన్నారులు అందంగా కోలాట ప్రదర్శన చేశారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రదర్శనను తిలకించి తమ చప్పట్లతో కోలాటం చేసిన మహిళలు, చిన్నారులను అభినందించారు.
వేడపాలెం కోఆపరేటివ్ బ్యాంకు నిధుల గోల్మాల్ వ్యవహారంలో సహకార శాఖ అధికారుల వైఫల్యం ఉందని పలువురు ఆరోపించారు. బాధితులు స్థానిక చెనకేశ్వర స్వామి దేవస్థానం నుంచి పట్టణ పురవీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏవన్ ముద్దాయి శ్రీరామ్ శ్రీనివాసరావు బెయిల్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. పాలకవర్గ మాస్తులను బహిరంగ వేలం వేయాలని పెద్దపెట్టన నినాదాలు చేశారు. 25 కోట్ల నిధులు గోల్మాల్ వ్యవహారం వెలుగు చూసి సంవత్సరం కాలం దాటినప్పటికీ దర్యాప్తు పేరుతో అధికారులు కాలం సాగదీస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 11 మంది బాధితులు మనోవేదంతో ప్రాణాలు కోల్పోయారన్నారు. కాయకష్టంతో దాచుకున్న తమ డబ్బులను ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని ఇప్పించాలని డిమాండ్ చేశారు. కోఆపరేటివ్ సొసైటీ వేటపాలము డైరెక్టర్లు వాళ్ళు ఈ స్కామ్ బయటపడిన వెంటనే మళ్ళీ వాళ్ళ ఆస్తులకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని ఇప్పటికీ 3 డైరెక్టర్లు వాళ్ళ ఆస్తులు కొన్ని అమ్ముకున్నారు, వేరే వాళ్ళ పేరుతో వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇప్పుడు మాకు ఏదన్నా డైరెక్టర్ మా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు మాకు న్యాయం చేసేటప్పుడు తప్పకుండా మాకు ఆ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ కింద మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారిని వేడుకునేది ఏంటంటే వాళ్ళు సత్వరం మళ్ళీ ఇక అమ్మకుండా అమ్మిన దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ వెనక్కి తీసుకునేటట్లుగా, ఒకటి. రెండోది, ఈ రకంగా ఈ డైరెక్టర్లు మా డబ్బుతోటి మా తల డబ్బుతో పంచుకొని మమ్మల్ని వేధిస్తూ 1.5 సంవత్సర కాలంగా వాళ్ళు వేధిస్తున్న వాళ్ళని, ఇంకా ముఖ్యంగా పరారీలో 2 పరారీలో ఉన్నారు, వాళ్ళ పేరు చుండూరి శ్రీప్రకాష్, రెండో అతను చుండూరి వెంకటరమణ, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మన డిఎస్పి గారు వెంటనే ఛార్జ్షీట్ వేసి మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా మిత్రులను కోరుతున్నామండి. 23 కోట్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారండి డైరెక్టర్లు. అలాగే ఇప్పుడు కొత్తగా 4 డైరెక్టర్లు కూడా వాళ్ళ మోసం కూడా వెలుగు చూసింది. మా డిమాండ్ ఒకటేనండి, ఇంకా వెనక్కి వెళ్ళి అసలు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ కోఆపరేటివ్ అర్బన్గా ఉన్నప్పుడు, తర్వాత సొసైటీగా మారినప్పుడు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అప్పుడు బైలాల్లో ఏమున్నాయి అనే దాని గురించి మాకు పలు అనుమానాలు ఉన్నాయి. మా అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఇప్పుడు ఇంకా పరారులో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు వెంకటరమణ మరియు చుండూరి శ్రీప్రకాష్ని వెంటనే అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసి మా ఆందోళనలో ఇప్పటివరకు 15 మంది చనిపోయి ఉన్నారు, ఇంకా చాలామంది మానసిక వేదంతో ఉన్నారు. మాకు న్యాయం చేయవలసిందిగా కోఆపరేటివ్ అధికారులను పోలీసు అధికారులను అందరినీ మేము విన్నవించుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. వీలైనంత త్వరగా ఇప్పటివరకు చక్కగా కేసు వేగవంతంగానే పరిశోధన జరుగుతుందని మా అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం ఉంది. ఇంకా వీలైనంత త్వరగా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసి మా అందరికీ త్వరగా న్యాయం చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారందరినీ వేడుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా పేరాల పునుగు రామలింగేశ్వర ఆలయంలో శివయ్యకు పంచామృత అభిషేకం. సినీ నటుడు, తెలుగు యువత నాయకుడు తారకరత్నకు నివాళులర్పించిన టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. చెన్నకేశ్వర స్వామి ఆలయంలో 100 తులసిదళ బిల్వార్చన పూజలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ కణ వెంకటేష్. వేటపాలెం మండలం దేశాయిపేట అనుమల్లిపేటలో ఆకట్టుకున్న మహిళల అరంగేట్ల పోరాట ప్రదర్శన. వేటపాలెం కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని నిరసన ర్యాలీ. ఏవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.